మెదక్ పార్లమెంటు ఓట్ల లెక్కింపునకు రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. నర్సాపూర్, అల్లూరి, గురుకులంలో సంగారెడ్డి, పటాన్చేరు సెగ్మెంట్ల ఓట్లు, ఇక బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో మెదక్, నర్సాపూర్, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపు జరగనుంది. అత్యధికంగా పటాన్చెరువు సెగ్మెంట్కి 18 టేబుల్లు, గజ్వేల్కి 15, మిగిలిన 5 నియోజకవర్గాలకు 14 చొప్పున మొత్తం 103 టేబుల్ ఏర్పాటు చేశారు. పటాన్చెరువు ఫలితం 23 రౌండ్లు. నర్సాపూర్, గజ్వేల్ 22, సంగారెడ్డి 21, మెదక్, సిద్దిపేట 20, దుబ్బాక 19 రౌండ్లు. మొత్తం 147 రౌండ్లలో పూర్తి ఫలితాలు వెలువడతాయి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జైరాబాద్, మెదక్ ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ అయితే అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇటు మెదక్ నియోజకవర్గానికి సంబంధించి నర్సాపూర్లో ఉన్నటువంటి బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, అదేవిధంగా అల్లూరి గురుకులంలో కావచ్చు, ఈ రెండు చోట్లలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. అదేవిధంగా జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి సంగారెడ్డి జిల్లా రుద్రారంలో ఉన్నటువంటి గీతం యూనివర్సిటీ క్యాంపస్లో అయితే జైరాబాద్కి సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం నేను జైరాబాద్ కౌంటింగ్ కేంద్రం ఏదైతే ఉందో రుద్రారం గీతం యూనివర్సిటీ దగ్గర ఉన్నాను. మనం విజువల్స్లో చూసుకోవచ్చు, ఆ కౌంటింగ్ సెంటర్కి సంబంధించినటువంటి 7 అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సులు, ఇటు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు, అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా ఇక్కడే జరగబోతుంది. ఇటు జుక్కలు కావచ్చు, బాన్సువాడ, కామారెడ్డి, అదేవిధంగా ఎల్లారెడ్డి, 4 కూడా కామారెడ్డి జిల్లాలో ఉంటాయి. మిగతా నారాయణఖేడ్, జైరాబాద్, అదేవిధంగా ఆందోళ్, ఈ 3 నియోజకవర్గాలు సంగారెడ్డి జిల్లాలో ఉంటాయి. ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం కౌంటింగ్ మాత్రం ఇక్కడే జరగబోతుంది. మొత్తం కౌంటింగ్కి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి చొప్పున 14 టేబుల్లను ఏర్పాటు చేశారు. 14 అంటే మొత్తంగా 98 టేబుల్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తంగా రౌండ్ల విషయానికి వస్తే కనుక అత్యధికంగా ఆందోళ్ జైరాబాద్ నుంచి 23 రౌండ్లు, అదేవిధంగా నారాయణఖేడ్ 22, బాన్సువాడ, ఎల్లారెడ్డి 20, జుక్కల్, కామారెడ్డికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ 19 రౌండ్లలో అయితే పూర్తవుతాయి. ముందుగా పోలైనటువంటి పోస్టల్ బ్యాలెట్లు, ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అయితే అధికారులు అయితే లెక్కించబోతున్నారు. ఇక మెదక్ విషయానికి వస్తే కనుక మెదక్ పార్లమెంట్కి సంబంధించినటువంటి బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉదయం ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అక్కడ కూడా ముందుగా పోలైనటువంటి 14,297 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను 2 రౌండ్లలో లెక్కిస్తారు. ఆ తర్వాత ఇటు ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్లనైతే లెక్కిస్తారు. ఈవీఎంలో దాదాపు మెదక్ పార్లమెంట్లో 18,28,210 ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లకు గాను ఈసారి 13,72,894 ఓట్లు అయితే ఉన్నాయి. మెదక్ నుంచి ఈసారి అత్యధికంగా 44 మంది అయితే బరిలో ఉన్నారు. అయితే ఇటు మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 7 నియోజకవర్గాల్లో సంగారెడ్డి, పటాన్చేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓట్లను అల్లూరి, గురుకులంలో లెక్కిస్తారు. అదేవిధంగా మిగతా 5 నియోజకవర్గాలు ఇటు సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మెదక్, నర్సాపూర్, ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓట్లను బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో అయితే లెక్కిస్తారు. అయితే ఇటు పటాన్చేరులో అత్యధికంగా ఓట్లుంటాయి కాబట్టి పటాన్చేరు కౌంటింగ్ కోసం 18 టేబుల్లు, గజ్వేల్కి 15, మిగిలిన 5 నియోజకవర్గాలకు 14 చొప్పున మొత్తం 103 టేబుల్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పటాన్చేరు ఫలితం 23 రౌండ్లలో వస్తే నర్సాపూర్, గజ్వేల్ 22 రౌండ్లు, సంగారెడ్డి 21, మెదక్, సిద్దిపేట 20, దుబ్బాక 19, మొత్తం 147 రౌండ్లలో మెదక్ పార్లమెంట్కి సంబంధించినటువంటి పూర్తి ఫలితాలు అయితే రాబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి భద్రతను చూసుకుంటే కనుక 199 సీసీ కెమెరాలతో అక్కడ నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. అదేవిధంగా 650 మంది పోలీసులతో, అంటే 10 మంది డిఎస్పీ స్థాయి అధికారులు కావచ్చు, అదేవిధంగా 20 మంది సిఐ స్థాయి అధికారులు, 45 మంది ఎస్ఐ స్థాయి అధికారులతో, మొత్తంగా 650 మంది పోలీసులతో అక్కడ కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేయడం జరిగింది. రేపు ఉదయం 5 గంటలకు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఇటు ఈవీఎంలో స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి ఈవీఎంలను వారు తీస్తారు. అక్కడ కౌంటింగ్ కేంద్రాలకు తరలించడం జరుగుతుంది. ఆ తర్వాత ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన తర్వాత ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్లను లెక్కిస్తారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మాత్రం ప్రారంభం కాబోతుంది. దాదాపు ఫలితాలు పూర్తిగా, అంటే ఒక ట్రెండ్ రావాలంటే మధ్యాహ్నం వరకు ట్రెండ్ వచ్చినా కూడా పూర్తి ఫలితాలు రావాలంటే మాత్రం సాయంత్రం వరకు ఖచ్చితంగా వేచి చూడాల్సి అయితే ఉంటుంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా నుంచి.